Let's go to question number 6. Which of the following options shows the proper order of the following words? What I'm given the words? First one, study. Second one, job. Third one, examination. Fourth one, earn. And fifth one, apply. Am I clear? So, in that question, వీడిచ్చే ఎక్స్ప్రెషన్లో మనం తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనం చదువు అంటే వాడిచ్చే లాజికల్ ఆర్డర్లో ఫస్ట్ వన్ విచ్ వన్ టేకన్ ఫస్ట్ స్టడీ. ఓకే, మనం బాగా చదివాక ఏంటంటే సో చదివితే మనం ఏంటంటే ఎగ్జామ్ రాస్తాం. సో ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ ఎగ్జామినేషన్కి అప్లై చేస్తాం. ఓకేనా, ఎగ్జామినేషన్కి అప్లై చేస్తాం. అప్లై చేశాక సో ఎగ్జామ్ ఫస్ట్ అనేది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్కి చదివినాక అంటే మీరు స్టడీలో ఉన్నారు ఎగ్జామ్కి ఏం చేస్తారంటే అప్లై కూడా ఇచ్చారు. అప్లై చేస్తే ఓకే, అప్లై చేశాక మీకు ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. సో అందులో మీరు ఇంటర్వ్యూస్ అన్నీ ఫాలో అవన్నీ కూడా అప్లైలో వచ్చేస్తాయి. ఎగ్జామ్ అప్లై జాబ్ వచ్చాక ఏంటంటే మీరు ఎర్న్ చేస్తారు. జాబ్లో మీరు కంటిన్యూ అవుతుంటే మీరు ఎర్న్ చేస్తుంటారు. ఓకేనా, ఇది వాట్ ఇచ్చిన ఆర్డర్. సో స్టడీ అనేది ఫస్ట్ వన్ ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ అ థర్డ్ వన్, నెక్స్ట్ వన్ అప్లై ఈజ్ అ ఫిఫ్త్ వన్, అండ్ జాబ్ ఈజ్ అ సెకండ్ వన్, అండ్ ఎర్న్ ఈజ్ అ ఫోర్త్ వన్. 1, 3, 5, 2, 4 ఈజ్ అ సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఆప్షన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐమ్ క్లియర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 7. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద మీనింగ్ఫుల్ సీక్వెన్స్ ఈవెంట్స్. సో వాట్ ఐమ్ గివెన్ ఫస్ట్ కన్సల్టేషన్ అండ్ ఇల్నెస్, డాక్టర్ ట్రీట్మెంట్ అండ్ రికవరీ. సో ఇవి మనకి మెడికల్ పర్పస్లో ఇచ్చే వర్డ్స్ ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా సీక్వెన్స్ ఆర్డర్లో తీసుకుంటాం? ఫస్ట్ ఇందులో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? ఇల్నెస్ ఫస్ట్. ఏంటంటే ఎవరికైనా మనకి ఇల్నెస్ అంటే జబ్బు చేస్తుంది. సో జబ్బు చేసాక ఏమొస్తుంది? ఇల్నెస్. ఇల్నెస్ అయ్యాక ఏమవుద్ది? నెక్స్ట్ మనము ఎవరిని చేస్తాం? డాక్టర్ని మనం ఆటోమేటిక్గా డాక్టర్ని సంప్రదిస్తాం. సో డాక్టర్ ఇల్నెస్ అయితే ముందు డాక్టరే గుర్తొస్తారు. సో డాక్టర్కి కన్సల్ట్ చేస్తాం. ఓకేనా, కన్సల్టెన్సీ కన్సల్టేషన్ చేశాక సో డాక్టర్ ఏంటండి ఏం చేస్తాడు? తగిన ఆ ఇల్నెస్కి సంబంధించినటువంటి ఆ ట్రీట్మెంట్ అన్నీ చేశాక ఏమొస్తుంది అనికే ట్రీట్మెంట్ చేస్తారు. కన్సల్టెంట్ చేశాక ట్రీట్మెంట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఫైనల్గా రికవరీ అవుతుంది. ఆ ఇల్నెస్ అనేది రికవర్ అవుతుంది. దిస్ ఈజ్ అ సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్. ఓకేనా, ఫస్ట్ వన్ ఇల్నెస్. సో జబ్బు చేస్తుంది, మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం, తను ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా లెగ్ ఫ్రాక్చర్ అయినా ఏదో సంథింగ్ మీకు ఒక ఫీవర్ ఉన్నా ఏదైనా డాక్టర్ దగ్గరికి ముందు మనం తీసుకెళ్తాం. అతను కన్సల్ట్ చేశాక ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్, ఫైనల్గా రికవర్ అయ్యి వచ్చేస్తాం ఇంటికి. ఓకేనా, సో దిస్ ఈజ్ అ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ది గివెన్ ఆర్డర్. సో ఫస్ట్ వన్ ఇల్నెస్ ఈజ్ అ సెకండ్ పొజిషన్, సెకండ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ డాక్టర్ థర్డ్ వన్, నెక్స్ట్ వన్ కన్సల్టెన్సీ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్ ఫోర్త్ వన్, అండ్ రికవరీ ఫిఫ్త్ వన్. 2, 3, 1, 4, 5. ఆప్షన్ సి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఐమ్ క్లియర్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్. మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్. సో వాట్ ఐమ్ గివెన్ డెత్, మ్యారేజ్, ఎడ్యుకేషన్, బర్త్ అండ్ ఫినరల్. ఓకేనా, సో ఫస్ట్ ఇందులో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఇది సీక్వెన్స్ లాట తీసుకుంటే ఫస్ట్ మనం బర్త్ అవ్వాలండి. ఒక ఏవైనా హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ముందు పుడతారండి. పుడతాక ఏంటంటే అంటే వాడిచ్చే ఈ ఫైలో సో పుట్టినా కొంతకాలం స్కూల్కి వెళ్తుంటారు కదా ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే సో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక కొంచెం సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటారు. ఓకేనా, మ్యారేజ్. ఓకేనా, మ్యారేజ్ చేసుకున్నాక నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత మీకు సో ఆఫ్టర్ సమ్ టైం సో ఏమవుతుందంటే ఓల్డ్ ఏజ్ వచ్చాక డెత్ అయిపోతారు. డెత్ అంటే చనిపోతారు. చనిపోయాక వాళ్ళ యొక్క ధన సంస్కారాలు అని చేస్తారు, దీన్నే ఫ్యూనరల్స్ అంటారు. ఓకేనా, ఫ్యూనరల్.
సో దిస్ ఈజ్ అ సీక్వెన్స్ ఆర్డర్, అంటే ఒక మనిషి ఈ ఆర్డర్లో ఈ ఆర్డర్లో ఈ సీక్వెన్స్ ద లాజికల్ సీక్వెన్స్ ఆర్డర్లో, సో ఫస్ట్ బర్త్ అయ్యి మళ్ళీ డెత్ అయ్యి ఫ్యూనరల్స్ వరకు వెళ్తారు అన్నాడు. ఓకేనా? సో ఇందులో బర్త్ అనేది ఫోర్త్ వన్, ఎడ్యుకేషన్ ఈజ్ అ థర్డ్ వన్, ఓకేనా, మ్యారేజ్ సెకండ్ వన్, అండ్ డెత్ ఫోర్త్ వన్, నెక్స్ట్ ఫ్యూనరల్ ఫిఫ్త్ వన్. ఓకే, సారీ, ఫస్ట్ వన్ బర్త్ ఇచ్చి వన్, ఫోర్త్ వన్, ఓకే, లాస్ట్ వన్ డెత్, డెత్ ఎక్కడ ఇచ్చారు, ఫస్ట్ వన్, అండ్ లాస్ట్ వన్ ఫ్యూనరల్స్. సో ఫ్యూనరల్ నథింగ్ బట్ దహన సంస్కారాలు చేసేస్తారు లాస్ట్లో. ఓకే, చనిపోయిన వ్యక్తికి తీసుకెళ్ళి మీకు శ్మశాన వాటికలో కాల్ చేస్తుందని ఫ్యూనరల్స్ అంటారు. ఓకేనా? ఫ్యూనరల్ నథింగ్ బట్ దహన సంస్కారాలు. 43215, ఆప్షన్ డి ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఐమ్ ఐ క్లియర్? లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. సో వాట్ ఐఎమ్ గివెన్? ఫస్ట్ వన్ బుక్స్, సెకండ్ వన్ వర్డ్స్, అండ్ థర్డ్ వన్ లెటర్స్, అండ్ ఫోర్త్ వన్ సెంటెన్స్, అండ్ ఫిఫ్త్ వన్ చాప్టర్స్, అండ్ సిక్స్త్ వన్ పేజెస్. సో ఒక బుక్కు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఒకసారి ఇందులో ఫస్ట్ విచ్ వన్ కమ్స్ ఫస్ట్. సో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? ఫస్ట్ వన్ లెటర్స్. మనకి ఇందులో ఫస్ట్ వచ్చింది లెటర్స్. ఓకేనా? సో లెటర్స్ కమ్స్ ఫస్ట్. లెటర్స్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై లెటర్స్. మీకు ఏం ఎలా ఫామ్ అవుతాయి లెటర్స్ అన్నీ కూడా మీకు వర్డ్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకేనా? అంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్. ఓకేనా? వర్డ్స్ అన్నీ మీకు ఎలా ఫామ్ అవుతాయి? సో వర్డ్స్ అన్నీ కూడా మీకు సెంటెన్సెస్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? సెంటెన్స్ అంటే వర్డ్స్ ఈజ్ ఫాలోడ్ బై సెంటెన్సెస్. ఓకేనా? అగైన్ సెంటెన్సెస్ అన్నీ ఎలా ఫామ్ అవుతాయి? మీకు చాప్టర్స్, చాప్టర్స్ కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా చాప్టర్స్లు ఉంటాయి. సో చాప్టర్స్ ఫాలోడ్ బై ఏంటి ఇచ్చారు? పేజెస్. వాడి ఇచ్చే ఆర్డర్లో యాక్చువల్లీ పారాగ్రాఫ్స్ అనేవాలి, ఇక్కడ లేవు, పేజెస్ అని ఇచ్చారు. అంటే ఓ బుక్కు సంబంధించి చాప్టర్స్ అన్నీ ఎందులో ఉంటాయంటే బుక్ పేజెస్లో. ఈ చాప్టర్కి పేజెస్ ఇస్తాం కదా, ఆ పేజెస్ అన్నీ ఎందులో ఉంటాయంటే బుక్స్లో, బుక్స్ కింద ఫామ్ అవుతాయి. ఇది అంటే యాక్చువల్లీ బుక్ ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చారు? లెటర్. సో లెటర్స్ ఫాలోడ్ బై వర్డ్స్, వర్డ్స్ ఫాలోడ్ బై సెంటెన్సెస్, సెంటెన్సెస్ ఫాలోడ్ బై చాప్టర్స్, చాప్టర్స్ ఫాలోడ్ బై పేజెస్, అండ్ పేజెస్ ఫాలోడ్ బై బుక్స్. సో దిస్ ఈజ్ ఆర్డర్. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ బుక్ అని ఇవ్వాలి, బుక్స్ అని ఇవ్వకూడదు. సో దట్ ఈస్ అ మిస్టేక్. ఓన్లీ బుక్, అంటే ఒక బుక్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే సింగులర్, లాస్ట్ వన్ అనేది సింగులర్గా ఫాలో అవ్వాలి. ఐమ్ ఐ క్లియర్? సో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ ఈజ్ కాల్డ్ వర్డ్స్, వర్డ్స్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్, కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ చాప్టర్స్. యాక్చువల్లీ పారాగ్రాఫ్ అని ఇవ్వాలి, ఇది ఇందులో లేదు, చాప్టర్. ఒక చాప్టర్స్ అన్నీ కూడా పేజెస్ల కింద ఫామ్ అవుతాయి, ఆ పేజెస్ అన్నీ బుక్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ లెటర్స్, లెటర్స్ నథింగ్ బట్ హియర్ విచ్ వన్ ఈజ్ టేకెన్ ఫస్ట్ 3 లెటర్స్, నెక్స్ట్ వర్డ్స్. ఓకే, ఫస్ట్ వన్ 3, నెక్స్ట్ వన్ వర్డ్స్, వర్డ్స్ అంటే సెకండ్, నెక్స్ట్ వన్ సెంటెన్సెస్ ఫోర్త్ వన్, నెక్స్ట్ చాప్టర్స్ చాప్టర్ ఫిఫ్త్ వన్, అండ్ పేజెస్ సిక్స్త్ వన్, అండ్ లాస్ట్ బుక్ వన్. 3, 2, 4, 5, 6, 1 3, 2, 4, 5, 6, 1 ఆప్షన్ సి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఐమ్ ఐ క్లియర్? హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గివెన్ రెస్పాన్స్ వుడ్ బి ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. వాట్ ఐఎమ్ గివెన్ ద వర్డ్స్? ఫస్ట్ వన్ ప్రొబేషన్, ఇంటర్వ్యూ, లైక్ సెలెక్షన్, అపాయింట్మెంట్, అడ్వర్టైజ్మెంట్, అండ్ అప్లికేషన్. 6 వర్డ్స్ గివెన్. సో ఇట్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, మీనింగ్ఫుల్ ఆర్డర్. ఓకేనా? సో క్లియర్లీ ఇక్కడ ఆల్రెడీ అడుగుతున్నారు కదా, మీనింగ్ఫుల్ ఆర్డర్. సో ఇందులో విచ్ వన్ కమ్, ఓకే, అవుట్ ఆఫ్ ది 6 సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ విచ్ వన్ కమ్స్ ఫస్ట్? అడ్వర్టైజ్మెంట్. సో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? అడ్వర్టైజ్మెంట్. సో ఎందుకంటే మనం అడ్వర్టైజ్మెంట్ చూసాక జాబ్కి అప్లై చేస్తాం, అంటే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ చూసాక. సో జాబ్కి సంబంధించి అప్లికేషన్ అనేది వారు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్ చూసాక అప్లికేషన్ మీరు ఫిల్ చేశారనుకోండి. సో అప్లికేషన్ ఫిల్ చేశాక మీకు ఏంటంటే ఇంటర్వ్యూకి రమ్మంటాడు. సో ఇంటర్వ్యూ లెటర్ వస్తుంది. సో ఇంటర్వ్యూ చేశాక మీరు సెలెక్ట్ అవుతారు. ఓకే, సెలెక్షన్. సో సెలెక్షన్ అవుతారు. ఓకేనా? ఇంటర్వ్యూ, ఆఫ్టర్ ఇంటర్వ్యూ వాట్ యు ఆర్ టేకెన్? సెలెక్షన్. సో సెలెక్షన్ కండక్టెడ్. ఓకే, సెలెక్షన్ అయ్యాక ఏంటంటే మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్. ఓకేనా? జాబ్ ఎక్కడ చేయాలి, ఏ జాబు, ఎంత శాలరీ, ఇవన్నీ ఉంటాయి. సో లాస్ట్లో అపాయింట్మెంట్ అయ్యాక ఆ ప్రొబేషన్, అంటే ఎంతకాలం వర్క్ చేయాలి, ఆ టైం పీరియడ్, ఇవన్నీ కూడా లాస్ట్లో మీకు అపాయింట్మెంట్ లెటర్ తర్వాత మీకు వస్తాయి అన్నమాట. ప్రొబేషన్ కాబట్టి టైం పీరియడ్ అంతా ఇవన్నీ టైం రిప్రజెంటేషన్ అన్నమాట. సో దిస్ ఈజ్ అ లాజికల్ సీక్వెన్స్ ఆర్డర్. సో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? అడ్వర్టైజ్మెంట్, అంటే ఫిఫ్త్ వన్. సో విచ్ వన్ కమ్స్ ఫిఫ్త్ వన్ ఫస్ట్? నెక్స్ట్ వన్ అప్లికేషన్, సిక్స్త్ వన్. నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ టు సెకండ్ వన్. నెక్స్ట్ వన్ సెలెక్షన్, థర్డ్ వన్. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్, ఇట్ ఈస్ 4, లాస్ట్ వన్ 5. సో అపాయింట్మెంట్ ఈజ్ అ 4, లాస్ట్ వన్ 5. సో 5, 6, 2, 3, 4, 1 దట్ ఈస్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ రైట్ ఆన్సర్. ఐమ్ ఐ క్లియర్? సో రెస్ట్ ఆఫ్ ది మోడల్స్ ఇన్ దట్ టాపిక్ ఐ విల్ డిస్కస్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.